Garuda Express, an international courier service. బాహుబలి ది కంక్లూజన్ గురించి వేరే చెప్పాల్సిన పనేముంది. ఈ చిత్రం రికార్డుల్ని తిరగరాయడం మామూలే. 1000 కోట్ల రూపాయల వసూళ్లను లాగుతుందని అంటున్నారు కొందరైతే. అదేంటి 1000 కోట్లేనా, లాగించి కొడితే 1500 కోట్ల దాకా వెళ్తుంది అంటున్నారు ఇంకొందరు. బాహుబలి ది బిగినింగ్ ను మించి బాహుబలి ఎండింగ్ లాగించేస్తుంది అంటూ రామోజీ ఫిలిం సిటీలో అట్టహాసంగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకల్లో చెప్పేశారు. కాగా ఇంతకు ముందే దాదాపు 100 కోట్ల రూపాయల మేర ఆయా ప్రాంతాల్లో బాహుబలి 2 చిత్రం హక్కుల్ని సొంతం చేసుకున్నారు చాలా మంది. అయితే దేశంలో ఒకే ఒక్క చోట మాత్రం బాహుబలి 2ని కొంటే తమకు చిప్ప మిగులుతుందని భయపడుతున్నారట. అదేంటి, బాహుబలి చిత్రాన్ని కళ్ళు మూసుకొని కొనేయొచ్చు కదా అని అనుకోవచ్చు. ప్రతి ఒక్కరూ అలాగే అనుకుంటారు. కానీ కర్ణాటకలో మాత్రం అలా అనుకోవడం లేదట. ఎందుకంటే కర్ణాటక ప్రభుత్వం ఇటీవలే సినిమా టికెట్ల ధరలు దారుణంగా తగ్గించేయడంతో సినిమా డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు వస్తున్నాయట. దానితో సినిమాలు విడుదల చేసే నిర్మాతలు అసలు డబ్బులు రాబట్టేందుకే నానా తంటాలు పడుతున్నారట. ఈ నేపథ్యంలో బాహుబలి 2 చిత్రాన్ని ఫ్యాన్సీ రేట్లకు కొంటే కొంప మునుగుతుందని వారు భయపడుతున్నారట. బాహుబలి చిత్రం అంటే పారిపోయే పరిస్థితి ఉందంట అక్కడ. మరి అవన్నీ పక్కన పెట్టేసి కర్ణాటకలో ఎవరైనా చిత్రాన్ని ధైర్యం చేసి కొంటారేమో, వేచి చూడాలి. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.